Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఒకసారి ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి కీర్తన గ్రంథం 147వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన సరిహద్దులలో అంటే మనం ఎక్కడుంటే అక్కడ మన సరిహద్దులలో ఏం కలుగజేస్తాడంట? సమాధానము కలుగ చేయువాడు ఆయనే. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తాడంట? మంచి గోధుమలతో అంటే మంచిగా మనల్ని ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు మనం పరిశీలిస్తే ఇక్కడే కాదు, 122వ కీర్తనలో కూడా చక్కని మాట అక్కడ మాట్లాడతాడు. 122వ కీర్తన 7వ వచనంలో కూడా చక్కని మాట చూస్తాం చూడండి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ప్రాకారాలు మనం ఎక్కడుంటే అక్కడ ప్రాకారాలు. ఇందాక అన్నాడు సరిహద్దులు అన్నాడు, ఇక్కడ అంటున్నాడు ప్రాకారాలు. నీ ప్రాకారాలలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో నువ్వు ఎక్కడుంటే అక్కడ క్షేమముండునుగాక. క్షేమం ఉంటుంది ప్రాకారాల్లో, సరిహద్దులు. ఇంకా మనం పరిశీలిస్తే యెషయా గ్రంథంలో కూడా ఇలాంటి మాట ఇంకో మాట మాట్లాడతాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. ఇకను నీ దేశమున బలాత్కారము అనుమాట వినబడదు నీ సరిహద్దులలో. ఇక్కడ కూడా అంటున్నాడు నీ సరిహద్దులు అని. నీ సరిహద్దులలో పాడు అనుమాట కానీ, నాశనము అనుమాట కానీ ఇక వినపడదు. చూడండి చక్కచక్కని మాటలు. మన సరిహద్దులు అంటే మనం ఎక్కడుంటే అక్కడ మన బౌండరీస్ అన్నమాట. ప్రాకారాలు అన్నాడు, సరిహద్దులు అన్నాడు. మన సరిహద్దులలో ఇవాళ మొదటి వాక్యం ఏంటి? నీ సరిహద్దులలో సమాధానం ఉండునుగాక. రెండో మాట ఏమనుకున్నాం? నీ ప్రాకారాలలో నెమ్మది కలుగునుగాక. ఇప్పుడు మూడో మాట ఏమనుకుంటున్నాం? నీ సరిహద్దులలో పాడు అనుమాట కానీ, నాశనము అనుమాట కానీ వినపడకుండునుగాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి సరిహద్దులలో ఈ మూడు నెరవేరునుగాక. మన సరిహద్దులలో పాడు అనే మాట వినపడకుండునుగాక. మన సరిహద్దులలో నెమ్మది కలుగునుగాక. మన సరిహద్దులలో సమాధానముండునుగాక. అంటే ఎక్కడుంటే అక్కడ మన బౌండరీస్, మన బౌండరీస్లో ఇవి ఉండాలని దేవుని ఉద్దేశం. సకల సృష్టిని సృష్టించి ఈ సకల సృష్టికి కొన్ని హద్దులు పెట్టాడండి. అసలు మన కోసం దేవుడు సృష్టించాడు ఈ సృష్టి అంతా. మన కోసం సృష్టించి, మన మేలు కోసం సృష్టించి, మనకు సర్వీస్ ఇవ్వడానికి ఈ సృష్టి అంతటిని సృష్టించి, ఒక సూర్యుడు కానీ, ఒక చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, సముద్రాలు కానీ, లేకపోతే భూమి కానీ, ఏది చూచినా మన కోసం ఇవన్నీ ఉన్నాయి. మన కోసమే
అయితే వాటన్నిటిని సృష్టించాడు. ఇంకో మాట చెప్పన, మానవుడు చివరి వ్యక్తి. భూమి మీద అంతమైపోయిన తర్వాత భూమి శిథిలం అయిపోద్ది, ఇక పనికి రాకుండా అయిపోద్ది. భూమి అంతా చాప చుట్టినట్టుగా చుట్టబడిద్ది అంట ఈ ఆకాశం. అంటే భూమి అంతా సర్వనాశనం అయిపోద్ది, ఈ గోళాలన్నీ సర్వనాశనం అయిపోతాయి ఎప్పుడైతే మానవ ఉనికి భూమి మీద మిస్ అయిపోయిన తర్వాత. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇప్పుడు ఈ మానవుడికి తను ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, పాడు అనే మాట, నాశనం అనే మాట వినపడకూడదని దేవుని ఉద్దేశం అండి, మనందరి ఉద్దేశం కూడా. అలా ఉద్దేశించి దేవుడు ఏమన్నాడంటే మనకు కొన్ని హద్దులు పెట్టాడు. ఈ హద్దులు దాటొద్దబ్బా, ఈ హద్దులు దాటితే మళ్ళీ పాడులోకి వెళతారు, ఈ హద్దులు దాటితే నాశనంలోకి వెళతారు. కనుక బయట ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా మీ సరిహద్దుల్లో పాడు అనే మాట, నాశనమైన మాట వినపడకూడదంటే వచ్చేయండి హద్దుల్లోకి. ఒకవేళ లోన్ ఉన్నారా బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే హద్దులు పెట్టాడు. ఏమంటే ద్వితీయ ప్రదేశకాండంలో 30వ అధ్యాయంలో 11వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, ఇప్పుడు మేలు నీ ముందే ఉంచాను, కీడు కూడా నీ ముందే ఉంచాను, ఆశీర్వాదం నీ ముందే ఉంచాను, శాపం నీ ముందే ఉంచాను, ఏది కావాలో కోరుకో. సరిహద్దు దాటితే ఇదిగో ఇలా జరిగేది, సరిహద్దు లోపలుంటే ఇలా జరిగేది. నిజంగా దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞలను మనం పాటించడం వల్ల మనం ఆశీర్వదించబడతాం. ఈ ఆజ్ఞలు మీరటం అంటే సరిహద్దు దాటడం. సరిహద్దు దాటడం వల్ల కొన్ని నష్టాలు కష్టాలు మన జీవితంలో వాటిల్లతో ఉంటాయి. కనుక సరిహద్దులు అనేది నియమించాడు. హద్దులు దాటిన వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది, హద్దులు లోపలికి వచ్చిన వారి జీవితాల్లో ఏం జరిగింది, దేవుడు పెట్టిన హద్దు లోపలికి వచ్చిన వారి జీవితంలో జరిగిన దాని గురించి, అలాగే దేవుడు పెట్టిన హద్దులు దాటిన వారి జీవితంలో జరిగిన వాటిని గురించి, ఆ కీడు గురించి మీతో కాసేపు నేను మాట్లాడబోతున్నాను. మొట్టమొదటి వ్యక్తి మన పితరుడు, మన తండ్రి ఆదామును గురించి మనం పరిశీలిస్తే ఆదామును దేవుడు అద్భుతమైన మంచి జీవితం ఇచ్చాడండి. ఆదాముకు మరణం అనేది లేకుండా చేశాడండి. ఆదాము ఏ పండు కావాలో పండు తినొచ్చు, నీళ్లు తాగొచ్చు, స్ఫటికం లాంటి నీళ్లు. అబ్బా అద్భుతమైన ఆ తోటలో, ఆ ఏదేను వనంలో ఆనందంగా సంతోషంగా జీవనం గడుపుతున్నాడండి. ప్రతిరోజు చల్లపూట దేవుడు వస్తున్నాడు, దేవుడు ఆయన కలిసి ఆడుకుంటూ ఆనందిస్తున్నారు, పరవశిస్తున్నారండి. ఎంత బాగుందో ఏదేను వనంలో ఆహ్లాదకరమైన, ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్న ఆ సమయంలో ఒక అపవాది వచ్చాడు. అపవాది వచ్చి దేవుడు పెట్టిన ఒక హద్దును తప్పేటట్టుగా చేశాడు. అపవాది పాట పాడటం ప్రారంభించాడు. మోసగాడండి అపవాది, అబద్ధికుడు. అపవాది పాట పాడటం ప్రారంభించాడు. అరే పాట ఎక్కడి నుండి వస్తుంది అని హవ్వ వెళ్ళిందండి. ఆ పాట వింటూ ఉంది, ఎంత బాగా పాడుతుంది సర్పం, సర్పం ఎప్పుడు పాడటం నేను వినలేదు, భలే పాడుతుంది అనుకుని అక్కడ వింటూ ఉంటే మాట్లాడటం ప్రారంభించింది సర్పం. ఆ మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది, నీ దేవుడు ఏమన్నాడు అంది. నా దేవుడు ఏమన్నాడంటే ఈ తోటలో ఉన్న ఫలవృక్షాలన్నీ తినమన్నాడు, కానీ నువ్వున్నవే చెట్టు, ఈ చెట్టు ఫలవృక్షం మాత్రం తినవద్దన్నాడు. తింటే ఏమైద్దంట, తింటే చస్తారు అని చెప్పాడు. మీరు చావనే చావరు, చూడు ఎంత అందంగా ఉందా పండు. అందని పండు ఎప్పుడు అందంగానే ఉంటుంది, అందని ఏమైనా మనకి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అవి. చూడు ఎంత అందంగా ఉందో, చూడు ఎంత చక్కగా ఉందో, తినాలనిపించట్లా, నోరోట్లా నీకు, అసలు అన్ని పళ్ళు వేరు, ఈ పండు వేరు. ఈ పండు తిన్నవాడు దేవతల్లాగా అయిపోతారు వాళ్ళు. కాబట్టి నువ్వు చూడు కావాలంటే ఒక్కటి తీసుకొని తిను, నిన్ను వదిలిపెట్టావు. ఎలా ప్రలోభ పెట్టిందో, లేదు మా దేవుడు వద్దన్నాడు, మా దేవుడి హద్దు దాటొద్దన్నాడు, అన్ని తినమన్నాడు, ఒక్కదాన్ని మాత్రం ముట్టొద్దన్నాడు అనేటప్పటికీ ఎలా ప్రేరేపించిందో హద్దు, దేవుడు పెట్టిన హద్దు సరిహద్దు దాటేటట్టు చేశాడు. ఇక సరిహద్దు దాటితే ఏమైంది, దేవుని ఉగ్రత పాలైపోయాడండి. ఆదాము శపించబడ్డాడు, హవ్వ శపించబడింది, భూమి శపించబడింది, సర్పం శపించబడింది. శాపం అనేది ఫస్ట్ ఎంటర్ అయింది అప్పుడేనండి. ఈరోజు ఇక్కడ బ్లెస్డ్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చాడండి, ఆశీర్వాదకరమైన జీవితం ఇచ్చాడు. దేవుడు ఎక్కడ వద్దన్నాడో ఆగిపోవాలి, అక్కడ ఎక్కడ చేయమన్నాడో చేస్తూ ఉండాలి. దేవుడు వద్దన్నది మనం మీరేమో మన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపం అనేది బిగిన్ అయిపోద్దండి. తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడు, కష్టంతో జీవితం ఆరంభమైంది, అతని జీవితమే శాపగ్రస్తమైన జీవితంగా మారిపోయింది. మానవుడు శపించబడటానికి కారణం హద్దు మీరటం అండి. అది ఆదాము విషయంలోనే కాదండి, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు అలాగా. సంసోను అనే వ్యక్తి ఉన్నాడండి, సంసోను కంటే బలాఢ్యుడు అసలు ఇజ్రాయేలీలో ఎవరు లేడండి. ఒక్క సంసోను 1000 మందిని కొట్టి చంపేశాడండి ఫిలిస్తీన్ల బలాఢ్యులను. ఫిలిస్తీన్ల బలాఢ్యులు ఆయుధాలు మోసుకొని వచ్చారు, ఈయనకి ఏ ఆయుధం లేకుండా ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని కొట్టి చంపేశాడు. అంత బలాఢ్యుడు ఏమండి, ఈయన గదిలో పెట్టి బంధించేస్తే ఆ గది ద్వారబంధాన్నట్ట, 2000 కేజీలు బరువు ఉన్న ద్వారబంధాన్ని అలా లేపి పైకెత్తి సిటీలోకి తీసుకెళ్ళిపోయాడు ఆ ద్వారబంధాన్ని. అంత మాత్రమే కాదు, ఈయన్ని చేతులు గొలుసులు పెట్టి కట్టేస్తే ఇట్లా అంటే గొలుసులు తెగిపోయినాయండి. ఏమండి ఆయన ఇంకా మనం పరిశీలిస్తే ఒక్కడే 300 నక్కలను పట్టుకొని వాటి నక్కకి నక్కకి తోక కట్టి మధ్యలో కాగడా పెట్టి
తోటల్లోకి పొలాల్లోకి వదిలిపెడితే ఫిలిస్తీన్ల పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయండి. ఇలా ఒక్కడు ఫిలిస్తీన్ అందరినీ గజ 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 గజలు ఆడిచ్చాడండి. అంత బలాఢ్యుడు, అసలు ఆయన్ని ఎవరు ఎదుర్కోలేరండి. ఈయన వెళుతూ ఉంటే ఒక రోజున ఒక సింహం, ముందేమో తల్లిదండ్రులు వెళుతున్నారు, ఒక తోటలో నుండి లేకపోతే పొదలో నుండి సింహం ఎగ్గిరి జంపు చేసింది, పట్టుకొని సింహాన్ని చీల్చి పడేశాడు. రెండుగా చీల్చేశాడు అంటే ఎంత బలాఢ్యుడు, సింహాన్ని రెండుగా చీల్చి అటొక మొక్క ఇటొక మొక్క పడేశాడంటే ఎంత బలాఢ్యుడో మీరు ఊహించండి. ఇంత బలాఢ్యుడు, ఇంత బలమైన వ్యక్తిగా దేవుడు పుట్టించాడు. కానీ నీ బలమంతా నీ జుట్టులో పెట్టాను, క్షారం చేయకూడదు నీ జీవితకాలం అంతా. నువ్వు ఒక్కసారి అలా క్షారం చేయించావో నీ బలమంతా పోతాయి అని దేవుడు చెప్పాడు. వద్దన్న హద్దును సంసోను దాటాడు ఒక అమ్మాయి కోసం. ఒక అమ్మాయి కోసం హద్దు దాటాడండి. హద్దు దాటడం వల్ల నిజంగా బలమంతా పోయిందా? ఒక చంటి పిల్లోడు, చిన్న పిల్లోడు కుక్కను కొట్టినట్టుగా కొట్టుకుంటూ గొలుసు పెట్టి లాక్కెళ్ళే దుస్థితికి వచ్చేసాడండి. అయ్యో, పప్పు రుబ్బే ఆ గానుగును రుబ్బే ఆ పరిస్థితికి వచ్చేసాడండి. ఎంత దుస్థితి, ఎంతటి బలాఢ్యుడు, ఎంత హీనుడైపోయాడు. కారణం, దేవుడు వద్దు అన్న హద్దును దాటవట్టే కదా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనకు కూడా కొన్ని ఆజ్ఞలనే హద్దులు పెట్టాడండి. మనకు తెలుసు ఇది చేయకూడదని, మనకు తెలుసు ఇలా ఉండకూడదని, మనకు తెలుసు ఇలా మాట్లాడకూడదని, మనకు తెలుసు ఇలా ప్రవర్తించకూడదని. దేవుడు పెట్టిన హద్దులు తెలిసి తెలిసి వాటిని మీరి కష్టాల్లో, నష్టాల్లో, సమస్యలలో, శోధనలో పడిపోవట్లే. చాలాసార్లు శాపాన్ని అనుభవించడానికి కారణం ఈ హద్దులు దాటడం వల్లే కదా. ఇలా మనం పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి. సొలొమోను అనే భక్తుడు, అతనికి దేవుడిచ్చిన జ్ఞానం అంతా ఇంత కాదండి. సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని గురించి దేశ చివారి నుండి రాజులు రాణులు విని ఆ సొలొమోనుకు వచ్చిన విశేష జ్ఞానం గురించి తెలుసుకొని అంత గొప్ప వ్యక్తి, అసలు ఆయనతో కాసేపు మాట్లాడితే చాలు అనుకొని ఆయన్ని దర్శనాల కోసం వచ్చేవాళ్ళండి. ఆయనతో మాట్లాడి పరవశించిపోయేవాళ్ళు. వాళ్ళ పరవశించడం మాత్రమే కాదు, వాళ్ళు ఏమని వాళ్ళు చెప్పనా, అసలు నీ ముందు కూర్చొని అనుదినం నీ మాటలు వింటూ నీ జనులు ఉన్నారే, వాళ్ళు ఎంత అదృష్టవంతులు, వాళ్ళు ఎంత ధన్యులు వాళ్ళు అంటూ నిజంగా వాళ్ళ బట్టి ఆనందిస్తూ ఉండేవాళ్ళండి. నిజంగా అలాంటి వ్యక్తి ఈ సొలొమోను. ఆ సొలొమోనుకు విశేష జ్ఞానం ఇచ్చి కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే, కత్తి పట్టుకోకుండానే ఆ సొలొమోను అద్భుతమైన పరిపాలన చేసి ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక్కసారి మనం పరిశీలిస్తే కత్తి పట్టక్కర్ లేకుండానే గొప్ప విజయాన్ని అతడు పొందుకున్నాడండి. 40 సంవత్సరాలు కత్తితో పని లేకుండా అతడు పరిపాలన చేయగలిగాడు. ఇంత అద్భుతమైన పరిపాలన చేసిన ఈ సొలొమోను, దేవుడు తనకు కూడా హద్దు పెట్టాడండి. హద్దు మేరటం వల్ల సొలొమోను జీవితంలో గొప్ప నష్టం వచ్చేసింది. ఎంత నష్టమో చెప్పనా. ఈ సొలొమోను గురించి మనం పరిశీలిస్తే ఈ సొలొమోను దేవుడు తనకిచ్చిన హద్దు ఏంటంటే, నువ్వు బ్రతికిన నాళ్ళు మత్తును నువ్వు ముట్టకూడదు. అంటే మత్తు పానీయాన్ని దాన్ని నువ్వు ముట్టకూడదు, ద్రాక్షారసమైన మొత్తం అయినా నువ్వు తాకూడదు, స్త్రీలను పరాయి స్త్రీలను నువ్వు ముట్టుకోకూడదు. దేవుడు ఆయనకి పెట్టిన హద్దులండి. దేవుడు పెట్టిన హద్దులను ఎంత మీరే చెప్పినా రెచ్చిపోయి మరీ చేశాడండి. ఎంతమందిని అంటే దాదాపుగా 700 మందిని పెళ్లి చేసేసుకున్నాడండి, 300 మందిని ఉంచేసుకున్నాడండి. అసలైన మొదటి భార్య ఒక ఆమె ఉంటే ఆమె చాలదన్నట్టు 700 మందిని చేసుకుని 300 మందిని ఉంచుకున్నాడంటే ఈయన ఎంత హద్దు మీరాడు ఒక్కసారి ఆలోచించండి. ఎంత హద్దు మీరాడు. మత్తు పట్టుకోకూడదంటే ఆ మత్తులోనే నిమగ్నమై ఉన్నాడు. విగ్రహారాధన చేయకూడదంటే అందరికీ విగ్రహారాధన గుళ్ళు కట్టేశాడండి పవిత్రమైన యెరూషలేములో. అంటే దేవుడు పెట్టిన హద్దును రెచ్చిపోయి మరీ మీరాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా దేవుని హద్దులు ఏంటో మీకు తెలుసు, ఆజ్ఞలనే హద్దులు మనకు తెలుసు. ఆ ఆజ్ఞ దాటకూడదని, దాటితే నష్టమని, దాటితే కష్టమని మనకు తెలుసు, ఆశీర్వాదం కోల్పోతామని, నష్టపోతామని తెలుసు. కానీ హద్దు మీరతంలో రెచ్చిపోయి ఒక్కోసారి హద్దులు మీరుతున్నామేమో ఆలోచించాలి, ఆలోచించాలి. ఆదాము హద్దు మీరటం వల్ల నాశనం తెచ్చుకున్నాడు. అలాగే మనం పరిశీలిస్తే సంసోను హద్దు మీరటం వల్ల తన బలమంతా కోల్పోయాడు. అలాగే మనం పరిశీలిస్తే సొలొమోను హద్దు మీరటం వల్ల, దేవుడు తనకు పెట్టిన హద్దులను దాట వల్ల తను ఎంతో నష్టపోయాడండి. తన రాజ్యం కోల్పోయాడు, అంత మాత్రమే కాదు తనకున్న సర్వస్వం కోల్పోయాడండి. దేవుడు తను విడిచిపెట్టేశాడు. ఇలా మనం పరిశీలిస్తే హద్దులు మీరిన వాళ్ళంతా వాళ్ళ జీవితంలో చాలా నష్టపోయారండి. నయోమి అనే వ్యక్తి మీకు తెలుసు. నయోమిని బెత్లహేములో దేవుడు ఉంచాడు. బెత్లహేము అనే మాటకు అర్థం రొట్టెల ఇల్లు అని. ఈ రొట్టెల ఇల్లు అయిన బెత్లహేములో దేవుడు పచ్చదనంలో ఉంచాడు. కానీ కొంచెం కష్టం వచ్చింది. ఆ దేశం మొత్తం కరువు వచ్చింది. ఆమెకే కాదు అందరికి కరువు వచ్చింది. కానీ పోషించే దేవుడు ఉన్నాడు కదా, కరువులో సజీవులుగా కాపాడతానన్నాడు. అయితే ఆయన ఎందు భయభక్తులు కలిగిన కరువు రాని అన్నాడు. ఏలియా ఆయన
కరువు ప్రాంతంలోనే ఉన్నాడు, కానీ ఒక్క పూట కూడా ఆయన కరువుతో బాధపడలేదండి. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి. దేవుడు ఆయన కెరీతు వాగు దగ్గర తీసుకుని వెళ్ళి 2 పూట్ల రొట్టె మాంసం ఇచ్చి పోషించాడండి. విధవరాలింటికి వెళ్ళి తీసుకుని వెళ్ళి అక్కడ సమృద్ధినిచ్చి పోషించాడండి. నిజంగా మనం ఒక్కసారి పరిశీలిస్తే మన దేవుడు కరువులో కూడా మనల్ని కాపాడతాడు. ఆ నమ్మకం దేవుడి మీద పెట్టుకోవడానికి బదులుగా ఈమెం చేసిందో చెప్పనా? మనకు కొంచెం కరువు వచ్చింది కదా దేశంలో, మనం పని చేద్దాం. భర్తను ప్రేరేపించింది, ఇప్పుడు భర్తను ప్రేరేపించి మనం అక్కడికి వెళ్ళిపోదాం. మోయాబులో, మోయాబు అనేది దేవుడికి వ్యతిరేకమైన దేశం, దేవుడు ఉండని ప్రదేశం. ఆ మోయాబు అనే ప్రదేశానికి భయం లేకుండా వెళ్ళిపోయిందండి. మోయాబుకి తన భర్తను ప్రేరేపించింది, ఎదిగిన ఇద్దరు కొడుకులను ప్రేరేపించింది, ముగ్గురిని తీసుకొని మోయాబు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మోయాబు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? కొన్నాళ్ళకి భర్తను కోల్పోయింది, ఆ కొన్నాళ్ళకి పెద్ద కొడుకును కోల్పోయింది, ఆ కొన్నాళ్ళకి 2వ కొడుకును కోల్పోయింది. అంటే ముగ్గురిని కోల్పోయిందండి. ఎంత ఆ ముగ్గురితో ఎంత గర్వంగా ఎంత ఆనందంగా ఉందో, ఆ ముగ్గురిని కోల్పోయింది. దేనివల్ల అంటే తనకు దేవుడు పెట్టిన హద్దును దాటడం వల్ల. ఈరోజు దేవుడు మనకు కూడా కొన్ని హద్దులు ఇచ్చాడండి. హద్దుల లోపల ఉన్నంత వరకు ఎంత ఆశీర్వాదమో, ఎంత ఆనందమో. ఈరోజు మన మూలవాక్యం, నీ సరిహద్దులలో నెమ్మది కలుగునుగాక, నీ సరిహద్దులలో సమాధానం ఉండునుగాక, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అనే మాట కానీ వినపడకుండునుగాక. ఈ 3 మన సరిహద్దులలో ఉండాలంటే మనం దేవుడు పెట్టిన హద్దులు దాటి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఆదాము దాటడం వల్లే కదా తన మొత్తం కోల్పోయాడు, సంసోను దాటడం వల్లే కదా అంత బలాన్ని కోల్పోయాడు, సొలొమోను అది దాటడం వల్లే కదా జ్ఞానాన్ని దేవుడిచ్చిన కృపను కోల్పోయాడు, నయోమి ఈ సరిహద్దును దాటి మోయాబు అనే హద్దులోకి వెళ్ళబట్టే కదా తనకున్న ముగ్గురిని తన బలాన్ని కోల్పోయాడు. కనుక ప్రియ దేవుని బిడలారా, ప్రభు పేరట మీకు చెప్తున్నాను, మన సరిహద్దు దాటొద్దు. యెరూషలేములో దేవుడు ఉంచాడు ఒక వ్యక్తిని, యెరూషలేములో దేవుడు ఉంచి ఎంజాయ్ చేయరా, స్తుతించుకుంటూ ఆనందించరా దేవుని సన్నిధిలో అని యెరూషలేములో పెడితే వాడికి ఎందుకో ఏమనిపించిందో ఎరుకోకు వెళ్ళాలనిపించింది. ఎరుకోలో ఏముంది? ఎరుకో సిటీలో అబ్బో అన్ని విలాసాలు ఉన్నాయండి, కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఇక వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఆ ఎరుకోలు అన్నీ ఉన్నాయి. ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడేముంది? స్తుతి స్తోత్రాలు, ప్రార్థనలు, వాక్యాలు, ఇవి తప్ప ఇంకేమీ లేవు. అక్కడికి వెళితేనేమో లోక సంబంధమైన అన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయండి. తనకి అనిపించింది ఆ లోక ఎంజాయ్మెంట్స్ ఒక్కసారి ఎంజాయ్ చేసి మళ్ళీ వద్దామని. ఇప్పుడు ఈ హద్దు దాటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? బెత్లెహేము నుండి ఎరుకో అనే శపితమైన ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు. అది శాపగ్రస్తమైన ప్రదేశం. అక్కడ నిలబడి యెహోషువ నిలబడి వాగ్దానం చేస్తాడు. ఏమని చెప్పనా? ఈ పట్టణాన్ని బాగు చేయాలని వాడు అననుకుంటే, ఈ పట్టణం బాగు చేయాలనుకున్న వాడు పెద్ద కొడుకు చనిపోతాడు, ఈ పట్టణాన్ని బాగు చేయాలనుకునే వారి ఆఖరి కొడుకు చచ్చిపోతాడు. ఇదిగో వాడు ఇంకా దాన్ని ఇచ్చేస్తే దాన్ని పునాదులు లేపినప్పుడు పెద్ద కొడుకు, దాన్ని గుమ్మాలు లేపినప్పుడు ఆఖరి కొడుకు చనిపోతాడు. అంటే ఒక్కసారి ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆ ఎరుకో పట్టణాన్ని శపిస్తూ ఆ మాట పలికాడు. ఈరోజు మన ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని హద్దులో ఉన్నంత వరకు మనం ఎంతో ఆశీర్వదించబడతాం. కానీ ఈ హద్దును దాటాడు. ఏ హద్దు అంటే ఎరుకో అనే హద్దులోకి వెళ్ళిపోయాడు, యెరూషలేము అనే హద్దు దాటి. ఈరోజు మనం మన హద్దులో ఉన్నామా? 5 విషయాలు మనం విన్నాం. 5గురు సంగతి, ఆదాము సంగతి విన్నాం, సంసోను సంగతి విన్నాం, సొలొమోను సంగతి విన్నాం, నయోమి సంగతి విన్నాం, అలాగే యెరూషలేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి విన్నాం. ఈ 5గురు హద్దు లోపల ఉన్నంత వరకు ఎంత బాగున్నారు. ఈ 5గురు హద్దు దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న ఆ సమాధానం కోల్పోయారు, ఆశీర్వాదం కోల్పోయారు, బలం కోల్పోయారు, జ్ఞానం కోల్పోయారు, సర్వస్వం కోల్పోయారు. కారణం ఏంటంటే ఆ హద్దును దాటబట్టే కదా. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రభు పేరట నేను చేతులెత్తి నమస్కరించి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు పెట్టిన వాక్య హద్దును, ఆజ్ఞల హద్దును దాటి వెళ్ళొద్దు అన్నాడో. ఎంతమంది ఎన్ని అట్రాక్షన్స్ మీకు చూపించినా, ఎంతమంది ఎన్ని విధాలుగా మిమ్మల్ని ప్రలోభ పెట్టినా, దేవుడు మనకు పెట్టిన హద్దులు దాటి వెళ్ళొద్దు. ఒకవేళ మీరు హద్దులు బయట ఉన్నారా, ఇంకా హద్దుల్లోకి, ఈ సరిహద్దుల్లోకి రాలేదా, దేవుని హద్దుల లోపలికి వచ్చేయండి. ఈ లోపల ఉన్న గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధన్యత మీరు పొందుతారు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా కొత్త వారు, ఇంకా ఈ హద్దుల్లోనికి, రక్షణ ప్రణాళికలోనికి రాని వారు ఎవరైనా ఉంటే త్వరపడి రావాల్సిందిగా ప్రభు అడ మీకు మనవి చేస్తున్నాను. ఈ హద్దుల్లోకి వచ్చిన బయటి వాళ్ళు ఎంత దీవించబడ్డారో అది కూడా కొన్ని విశేషాలు మీ ముందు నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. ఏమండి, రాహాబు అనే ఒక అమ్మాయి ఉంది. ఆ రాహాబు అనే అమ్మాయి ఇంటి పేరు ఏంటో ఒకసారి చెప్పాలి మీరు. ఇంటి పేరు వేశ్యా? ఆమె ఇంటి పేరే వేశ్య అయిపోయింది. రాహాబ్ అంటే తెలియదు జనానికి, రాహాబ్ అనే వేశ్య అంటే తెలిసిద్ది. అంటే అలాంటి వృత్తి, అసలు ఆ ఊరు మొత్తం, ఎరుకో పట్టణం మొత్తాన్ని జడగొట్టిన వృత్తి, అంత భయంకరంగా ఒక వేశ్య ముద్ర పడిపోయిన వ్యక్తి. అలాంటి వేశ్య ముద్ర పడిపోయిన ఒక వ్యక్తి
రక్షణ కావాలని కోరుకుందండి. రక్షణ ప్రణాళికను తీసుకొచ్చిన దైవజనుల్ని తన ఇంటిలో చేర్చుకొని ఆ దైవజనుల్ని కాపాడి, నాకు నా ఇంటి వారందరికీ రక్షణ కావాలయ్యా, దయచేసి నా ఇంటి వారందరినీ రక్షణ ప్రణాళికలోనికి మీరు నడిపించండి, మేము ఏం చేయాలి రక్షించబడాలంటే అంటూ వారిని అడిగితే, వారమ్మ ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి అంటే వాళ్ళు ఎలా చెప్పితే అలా చేసి తన ఇంటి వారందరినీ ఆ రక్షణ ప్రణాళికలోకి తీసుకొని వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు తల్లుల జాబితాలో ఈ రాహాబు పేరు కూడా చేర్చబడిందండి. ఆమె ఒక అంజురాలు, ఒక పక్క వ్యతిరేకి, ఒక వేశ్య, కానీ ఆమె యేసయ్య తల్లుల జాబితాలో ఈ రాహాబు అనే వేశ్య పేరు కూడా చేర్చబడిందంటే ధన్యురాలైందా శాపగ్రస్తురాలైందా? లోనున్న వారు బయటికి వెళ్ళి నాశనం తెచ్చుకుంటే బయటున్నవారు లోనకు వచ్చి ఆశీర్వాదం తెచ్చుకున్నారండి. ఈ రోజున బయటున్న మనం, ఇంతకుముందు బయటున్నవారం, దేవునికి వ్యతిరేకులుగా సిలువకు శత్రులుగా ఉన్నవారం, మనం ఆయన లోనికి వచ్చి ఎంత దీవించబడ్డామండి. ఈ రోజున మనం పచ్చగా ఉన్నామంటే, ఈ రోజున ఈ పచ్చదనం, ఈ ఆనందం, ఆరోగ్యంగా ఉన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే ఈ లోపలికి వచ్చిన తర్వాతే కదా, ఈ హద్దు లోపలికి వచ్చిన తర్వాతే మనం ధన్యులమయ్యాం. ఎంతమంది ఆ మాట చెప్తారో చెప్పండి, నేను మాత్రమే ఈ లోపలికి వచ్చిన తర్వాత, ఏసే లోపలికి వచ్చిన తర్వాత ఈ ఆశీర్వాదం పొందా. అందరూ అదే సాక్ష్యం చెప్పారు. చప్పట్లు కొట్టోసారి ఏ దేవదేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమండి, ఆమె యేసు తల్లిల జాబితాలో పవిత్రమైన ఆ వంశావళిలో ఆమె పేరు చేర్చబడిందంటే అంతకన్నా భాగ్యం ఏదైనా ఉందా? రేపొద్దున పరలోకంలో మనం వెళితే రాహాబనే వేశ్య పరలోకంలో ఎంజాయ్ చేస్తుంది. ఎంత అద్భుతమైన సన్నివేశం! కారణం, ఈ రక్షణ ప్రణాళికలోకి తను రాబట్టే కదా. ఆమె పేరు పూర్తిగా దేవుడు మార్చేశాడు, ఆమె జీవితం అంతా మార్చేశాడు. బైబిల్ గ్రంథంలో మరొక సన్నివేశం మీ ముందు ఉంచుతాను. మరి ఇందాక నయోమి అనే మాట మీకు నేను చెప్పాను. నయోమి ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో, ఆ మోయాబు అనే ప్రదేశంలో ఇద్దరు కోడలని తన ఇద్దరు కొడుకులు చేసింది. అందులో పెద్ద కోడల పేరేమో వార్ఫా, అయితే రెండో కోడల పేరేమో రూత్. ఇప్పుడు ఈ ఇద్దరు కోడలను దగ్గరికి తీసుకొని, అమ్మా నా భర్తను కోల్పోయాను, మీ ఇద్దరు మీ భర్తలను కోల్పోయారు, నేను మీకు పెట్టలేను, నా దగ్గర ఏమీ లేదు, నా పుట్టింటికి బెత్లెహేం నేను వెళ్ళిపోతున్నాను, మీ పుట్టిళ్ళకి మీరు వెళ్ళిపోండి, ఇక ఏదో మన బాధలు మనం పడదాం అంటూ దగ్గరికి తీసుకొని వాళ్ళని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, ఇక వెళ్ళండి కోడళ్ళారా అంటే, అప్పుడు పెద్ద కోడలు వచ్చి, నీకు నేను భారంగా ఉన్నాను అత్తయ్య, వెళ్తాను అత్తయ్య అని ముద్దు పెట్టుకొని ఓర్ఫా వెళ్ళిపోయింది. రూత్ ఏమంట చెప్పనా, నిన్ను విడిచి వెళ్ళమనే మాట మాత్రం అనొద్దత్త, ఎందుకో నిన్ను నన్ను దేవుడు కలిపాడు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి నీతో పాటు వస్తాను, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు పస్తుంటే పస్తుంటాను, నువ్వు చచ్చిపోతే నీతో పాటు చచ్చిపోతాను, నిన్ను మాత్రం విడిచిపెట్టమనే మాట మాత్రం ఎన్నడు అనొద్దు అని చెప్పి తన అత్తతో పాటు బయలుదేరి బెత్లెహేం వచ్చిందండి. బెత్లెహేం వచ్చిన తర్వాత రూత్ పరిస్థితి ఏమని చెప్పన, ఆమె రక్షణ ప్రణాళికలకు వచ్చేసింది, రక్షించబడింది. ఆమె రక్షించబడిన పిదప దేవుడు చేసిన భాగ్యం ఏంటంటే, ఆ దేశం మొత్తంలోనే ధనికుడు ఎవరంటే బోయాజు. ఆ బోయజును తను వివాహం చేసుకునే భాగ్యం దక్కిందండి. బోయజును వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఇంటి పేరు మారిపోయిందండి. ఆమె ఇంటి పేరు మారిపోవడమే కాదు, తలరాతంతా మారిపోయిందండి. ఎంత బిక్కారో, ఎంత కోల్పోయిందో, ఇప్పుడు అంత ధన్యురాలైపోయిందండి. ఆమె ఎంత ధన్యురాలైందో చెప్పన, యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు కూడా చేర్చబడిందండి. యేసుక్రీస్తు తల్లుల జాబితాలో ఇప్పుడు ఈ రూత్ పేరు కూడా చేర్చబడిందంటే, ఒక అంజురాలు పేరు యేసయ్య తల్లుల జాబితాలో చేర్చబడటం అంటే ఇది అద్భుతం కాదా? చప్పట్లు కొట్టేసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇవన్నీ మీరు చూడాలంటే, ఇందాక నేను చెప్పిన రాహాబు, ఇప్పుడు నేను చెప్తున్న ఈ రూతు, వీరిద్దరు పేర్లు ఒకే వచనంలో మీకు చూపిస్తాను. మత్తయి సువార్త మొదటి అధ్యాయం తీయండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం చదవండి. చూడండి చూడండి, ఇక్కడ మనం ఎవరి పేరు తెలుసుకున్నాం మొదట 5వ వచనం. రాహాబు కనబడిందా? ఆ రాహాబు తర్వాత ఎవరు కనబడ్డారు? బోయజు నందు రూతు. చూడండి, బోయజు రూతు నందు ఒబేదును కనెను. అంటే ఇప్పుడు ఈ బోయజు తర్వాత రూతు చేసుకున్నాడు. ఇప్పుడు రాహాబు పేరు అందులోకి వచ్చేసింది, రూతు పేరు అందులోకి వచ్చేసింది. ఆ తర్వాత మరి ఆ వంశావళిలోనే అలా వస్తూ ఉంటే ఆ వంశావళిలో యేసయ్య జన్మించాడండి. అంటే ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఇప్పుడు తల్లుల జాబితాలో వ్యభిచారమే వృత్తిగా పెట్టుకున్న రాహాబు పేరు చేర్చబడింది. అలాగే జీవితంలో మొత్తం కోల్పోయి, యవ్వన వయసులోనే భర్తను కోల్పోయి, అన్నీ కోల్పోయిన ఒక అమ్మాయి, ఒక మోయాబీరాలు, వ్యతిరేకురాలు, ఆమె
ఆమె కూడా యేసు తల్లుల జాబితాలో చేర్చబడింది అంటే ఈ హద్దులలోనికి రాబట్టే. హల్లెలూయా. ఒక అమ్మాయి ఉందండి, సమరయ స్త్రీ. ఆమె సమరయ స్త్రీ. ఈమె వృత్తి ఏంటండి, ఈమెను బావి దగ్గర ఉందండి, నీళ్ళు తాగుడుకోవడానికి వచ్చింది. ఏసై అదే బావి దగ్గరకు వచ్చాడండి. ఓ ఏసైను చూసేటప్పటికి ఆజానబాహుడు, యూదుడు ఆయన. అసలు ఆ యూదుడికి సమరయులకి అసలు ఏమాత్రం పొసగదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమన్నాడంటే, అమ్మా కాసి నీళ్ళు పోస్తావా, దాహం వేస్తుంది అన్నాడు. దానికి ఆమె ఏమందో చెప్పన, మీరేమో యూదులు, మేమేమో సమరయులు, మా వాసన మీకు కెట్టదు కదా, మమ్మల్ని నీళ్లు అడుగుతున్నారు, మేము పోస్తే తాగుతారా అని అడిగింది. అసలు నిన్ను అడిగే వాళ్ళు ఎవరో నీకు తెలిస్తే నువ్వే నీళ్ళు ఇవ్వమని అడుగుతావు, దాహానికి ఇవ్వమని అడుగుతావు. అబ్బో నువ్వు అసలు కూర్చున్న ఈ బావి ఎవరు తవ్వారో తెలుసా, యాకోబు గారు మా పూర్వీకుడు తవ్వారు, అబ్రహాం గారు తవ్వారు. ఆ బావిది ఏంటనుకుంటున్నావు నువ్వు, అంతకన్నా గొప్పోడువా అని అడిగింది. అసలు నేనెవరినో తెలుసా, ఈ ప్రపంచం ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే అన్నాడు. హల్లెలూయా. ఫస్ట్ మెస్సయ్యను నేనే అని ఆమెకే చెప్పాడండి సమరయ స్త్రీ. అయితే ఆమె అంది, అయితే నాకు ఆ నీళ్లు పోయాయ్యా అంది. నేను నీళ్ళు పోస్తాను కానీ నీకు ఐదుగురు ఉన్నారు అంటే, అప్పటికే ఐదుగురిని ఉంచుకుంది. ఇప్పుడు ఇంట్లో ఇంకొకడు ఉన్నాడు, ఐదుగురు కాకుండా ఇంట్లో ఒకడు ఉన్నాడు. అది ఆమె క్యారెక్టరు. ఆమె క్యారెక్టర్ చెప్పేశాడు, నీకు ఐదుగురు ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో ఒకడు ఉన్నాడు, ఇది నీ క్యారెక్టరు. అయితే నువ్వు వాటన్నిటినీ విడిచిపెట్టి నువ్వు నా హద్దుల్లోకి వస్తే నా సమాధానం నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆమె నిజంగానే కొండ అక్కడ పగలగొట్టింది. దాని అర్థం ఏంటంటే, ఆ యేసయ్య హద్దులోకి రావటానికి అన్నాళ్ళు అన్నేళ్ళు తనకున్న ఆ పాడు వ్యసనాలని, ఆ పాడు జీవితాన్ని వదిలిపెట్టి యేసయ్య హద్దుల్లోకి వచ్చేసిందండి. హల్లెలూయా. యేసయ్య హద్దుల్లోకి వచ్చిన ఆ అమ్మాయికి దేవుడిచ్చిన ధన్యత ఏంటో చెప్పన, ఆమె చెప్పిన వార్త విని ఆ ఊరు ఊరు మారిపోయారండి. ఇంతవరకు చి తు చ అనే ఆ ప్రాంత ప్రజలు ఆమెకు దన్నం పెట్టి, ధన్యురాలు అమ్మా, ఆ యేసయ్యను మాకు పరిచయం చేసేవమ్మా, అసలు ఈ రక్షణ ప్రణాళికలోకి నీ ద్వారానే మేము వచ్చామమ్మా అంటూ వాళ్ళందరికీ ఒక యవాంతరిష్ట అయిపోయిందండి. ఆమె ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎక్కడ చీచా అనిపించుకుందో అక్కడే ధన్యురాలు అనిపించుకునేటట్టుగా దేవుడు ఆమెను హెచ్చించాడు. నేనంటున్నా ఈ సరిహద్దుల్లోకి వచ్చిన వాళ్ళు బాగుపడటమే కానీ నాశనమయ్యే పరిస్థితులు లేరు. ఈ హద్దులు దాటిన వాళ్ళు, బాగుపడిన వాళ్ళు మళ్ళీ నాశనం పొందేచ్చుకున్న వాళ్ళే. కాబట్టి హద్దుల్లో ఉన్నవాళ్ళు దాటొద్దు, హద్దులు బయట ఉన్నవారు అర్జెంటుగా హద్దుల్లోకి వచ్చేసేయండి. హల్లెలూయా. జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య ఎలాంటోడు, భయంకరమైన పిశునారి, అడ్డగోలుగా సంపాదించే వ్యక్తి. ఎలాంటి అడ్డగోలు అంటే, ఆయన పన్నులు వసూలు చేసే వ్యక్తి. ఇప్పుడు సపోజ్ బాబు జాక్స్టీవ్ ఆయన పన్ను కట్టలేదు అనుకుందాం, మన ప్రార్థనా ఛానల్ జాక్స్టీవ్ పన్ను కట్టలేదు అనుకుందాం, ఆయన కట్టాల్సిన పన్ను ఒక 1,000 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఏం చేసేవాడు తెలుసా, వెళ్ళిపోయేవాడు. 1,000 రూపాయలు కట్టడానికి నీకు టైం ఇచ్చావు, నువ్వు కట్టలేదు కాబట్టి కెమెరా తీసుకెళ్ళిపోతాను, కెమెరా తీసుకెళ్ళిపోయాడు. కెమెరా ఎంత అంటే 150,000 కెమెరా. ఇప్పుడు 150,000 కెమెరా తీసుకెళ్ళిపోయాడు, ఈయన కట్టాల్సింది ఎంత, 1,000 రూపాయలే. అంత అన్యాయంగా డబ్బు సంపాదించాడండి. ఇప్పుడు ఇలాంటి అన్యాయస్తుని ఇంటిలోకి ఒక రోజున ఏసయ్య వెళ్ళాడు. హల్లెలూయా. ఏమండి, ఆ వ్యక్తిని అడిగాడు, చూసిపోదామని వచ్చిన వ్యక్తితో ఏసే అన్నాడంటే, నేను ఇంట్లోకి రావాలనుకుంటున్నాను, రమ్మంటావా అన్నాడు. సంతోషంగా ఏసైని ఇంట్లో చేర్చుకున్నాడు. ఈరోజు ఇక్కడ ఇంకా ఏసైని ఇంట్లో చేర్చుకున్న వాళ్ళు, మీ జీవితంలో చేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, చూసిపోదామని మీరు వచ్చారేమో, ఇంటిలోకి రావాలని ఏసైకి ఉంది, మీ ఇంట్లో నన్ను చేర్చుకుంటారా అని అడిగాడు. అయితే వెంటనే సంతోషంగా ఇంట్లో చేర్చుకున్నాడు. ఏసై ఇంట్లోకి వెళ్ళిన ఆ మంచి శుభవేళ ఏమన్నాడు చెప్పన, అసలు తన జీవితమే మారిపోయింది. అయ్యా, నేను భయంకరమైన అన్యాయస్తుడిని, అన్యాయంగా సంపాదించిన ప్రతి రూపాయికి 4 రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను, ఇంకా బోళ్ళంత సొమ్ము ఉంటుంది, అదే పేదలందరికీ పంచి పెట్టేస్తా, నువ్వు ఒక్కడవు నాకుంటే చాలు అని యేసయ్యను వెంబడించాడు. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినాల స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం
సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. శ్రీల కుడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.